ఆంధ్రప్రదేశ్లో అవినీతి ఏ మేరకు పేరుకుపోయిందో లంచగొండి అధికారులు కానివ్వండి, లంచం తీసుకునే రాజకీయ నాయకులు కానివ్వండి, ఏ స్థాయిలో ఉన్నారో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనం ఏదో చూసి మాట్లాడుతున్నావా, నిజంగా ఎక్కడున్నారని అడగచ్చు. అధికారుల గురించి అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఏసీపీ తనిఖీలు జరిగినప్పుడు రెడ్ హ్యాండెడ్గా ఎంతమంది అధికారులు దొరుకుతున్నారో మనం ఒకసారి పొద్దున్నే వార్తలు చూస్తే అర్థమవుతుంది. ప్రతి చోట ఏదో ఒక శాఖకు సంబంధించి ఏదో ఒక అధికారి అవినీతికి పాల్పడడం, లంచం తీసుకోవడం, చిన్న చిన్న పనుల దగ్గర లంచం తీసుకోవడం, ఏసీబీకి రెడ్ హ్యాండెడ్గా దొరికిపోవడం మనం చూస్తున్నాం. అయితే జగన్ గారి హయాంలో, అంటే వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కంప్లీట్గా అవినీతి అధికారులను ఏరి పారేయడం, లంచగొండితనం లేకుండా చేయడం ప్రధాన అజెండాగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం పెట్టుకుంది. అదే ఎంతవరకు అమలవుతుంది, అవన్నీ మాటల వరకే పరిమితమా, చేతలకు సాధ్యమా కాదా అని ఒక ప్రశ్న లేవనెత్తుతున్న టైంలో ఒక క్లారిటీ వచ్చింది. ఒక ఎమ్మెల్యే, వైఎస్ఆర్సీపీకి చెందిన ఒక ఎమ్మెల్యే పేరు ప్రస్తావించదలుచుకోలేదు, ఒక ఎమ్మెల్యే 10 లక్షల లంచం తీసుకున్నాడని తెలిసి జగన్ వెంటనే ఆయన్ని పిలిచి లెఫ్ట్ హ్యాండ్ రైట్ ఇచ్చి ఆ తీసుకున్న లంచం వెనక్కి ఇప్పించారు. ఈ ఘటన ప్రకాశం జిల్లాలో జరిగింది. ప్రకాశం జిల్లాలో ఒక పోలీస్ అధికారి బదిలీకి సంబంధించి ఒక ఎమ్మెల్యే 10 లక్షల లంచం తీసుకుంటే ఆ విషయం కొన్ని రోజుల తర్వాత, అంటే అతి కొద్ది రోజులకే ఆ నోట ఈ నోట లేదంటే సోషల్ మీడియా ద్వారా కానీ జగన్కు తెలియడం, వెంటనే ముఖ్యమంత్రి జగన్ దాని మీద స్పందించి ఆ ఎమ్మెల్యేని పిలిపించడం, ఆ ఎమ్మెల్యేకి ఒక రకమైన క్లాస్ పీకడం, అంటే ఒక ఎమ్మెల్యే స్థాయిలో అతనికి ఎలాంటి గౌరవం ఇవ్వాలో అలాంటి గౌరవం ఇచ్చి ముఖ్యమంత్రి పదవిలో ఉన్న జగన్ తనదైన శైలిలో ఆయనకి లెఫ్ట్ హ్యాండెడ్ ఇచ్చి అవసరమైతే మరొకసారి ఇట్లాంటి రిపీట్ అయితే ఆ పదవి నుంచి పార్టీ నుంచి కూడా బయటకు పంపించేస్తామని ఒక వార్నింగ్ ఇచ్చి ఆ ఎమ్మెల్యేని పంపించినట్టు వెంటనే ఆ ఎమ్మెల్యే సదరు అధికారి ఎవరైతే ఉన్నారో ఆయన పిలిచి తను తీసుకున్న 10 లక్షలు వెనక్కి ఇచ్చేయడం జరిగిందంట. ఇదంతా ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక వైరల్గా మారింది. అయితే ఇక్కడ ఆ ఎమ్మెల్యే ఎందుకు లంచం తీసుకున్నారు ఏంటి అనేది పక్కన పెడితే, జగన్ నిజాయితీకి, జగన్ నిబద్ధతకి, జగన్ ప్రజలకు ఇచ్చిన మాటకి ఏ స్థాయిలో కట్టుబడి ఉన్నారో అందుకు నిదర్శనమే ఈ సంఘటన, ఈ ఘటన అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో జగన్ అభిమానులు హోరెత్తుతున్నారు. ఇలాంటి ముఖ్యమంత్రి దొరకడం నిజంగా మన అదృష్టం అని చెప్పి జగన్ అభిమానులు చెప్తున్నారు. అయితే గతంలోనే, అంటే చంద్రబాబు హయాంలోనూ వేరే వేరే ముఖ్యమంత్రి హయాంలోనూ ఆంధ్రప్రదేశ్లో కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ అవినీతి జరగలేదా, లంచాలు తీసుకోలేదా అధికారులు, అంటే 100% తీసుకున్నారు, 100% అవినీతి జరిగింది. అయితే ఇలాంటి చాలా జరిగే ఉంటాయి. కాకపోతే తెలిసినా చూస్తూ చూడలేనట్టు ఊరుకోవడం కొంతమంది ముఖ్యమంత్రికి పరిపాటు, కానీ తెలిసిన వెంటనే అలా ఊరుకోకుండా, ఇది కూడా జగన్ ఒకవేళ సైలెంట్గా ఊరుకుంటే లోకానికి తెలిసేది కాదు, ఆ ఎమ్మెల్యేకి కూడా వేరే ఎమ్మెల్యేలకు అందరూ కూడా ఆహో జగన్ ఇలాంటి వారా, మేము కూడా తీసుకోకూడదు, ఎందుకులే ముఖ్యమంత్రితో క్లాస్ పీకించుకోవడం అని చెప్పి ఇప్పుడు జాగ్రత్త పడుతున్నారు. ఆ పరిస్థితి వచ్చిండేది కాదు ఒకవేళ జగన్ సైలెంట్గా ఉంటే, కానీ ఆయన సైలెంట్గా ఉండకుండా వెంటనే తెలిసిన విషయాన్ని పిలిపించి దాని మీద నిజ నిర్ధారణ చేసుకుని ఆ ఎమ్మెల్యే క్లాస్ పీకడం, తర్వాత ఆ విషయం కూడా బయటకు వచ్చి ఇలాగ సోషల్ మీడియా వైరల్ అవ్వడం, గతంలో కూడా రాజధాని డిజైన్ టైంలోనే డిజైన్లు చేసినప్పుడు చంద్రబాబు హయాంలో జపాన్కు చెందిన ఒక సంస్థ, ఒక రాజధాని డిజైన్లు రూపొందించిన సంస్థ ఏదైతే ఉందో ఆ సంస్థ చెప్పిందంట అప్పట్లో, ఆంధ్రప్రదేశ్లో ఇంత అవినీతి ఉందేంటి, ఎక్కడైనా లంచం ఇవ్వాలి మేము, లంచం ఇస్తే కానీ మా పనులు అవ్వట్లేదు, ఏ అధికారిని కదిపినా చేయి చూపిస్తున్నారు, చేయి చాచుతున్నారు, ఇలాంటి చోట మేము పని చేయలేము, ఇంత అవినీతి మేము ఎక్కడా చూడలేదు అన్నారు. ఎందుకంటే వాళ్ళు జపాన్ నుంచి వచ్చారు కాబట్టి, జపాన్ సంస్థకు చెందిన వాళ్ళు కాబట్టి ఆ దేశాలు అంత అవినీతి ఉండదు. ఓవరాల్గా చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో ఎంత అవినీతి ఉందా అని వాళ్ళు ఇండైరెక్ట్గా ఒక సర్టిఫై చేసి వాళ్ళు వెళ్ళిపోయారు ఆ టైంలో. తర్వాత వేరే సంస్థను కలవడం, రాజధాని డిజైన్ చేయడం, ఇదంతా జరిగింది. ఇప్పుడు అవన్నీ గుర్తు చేస్తున్నారు సోషల్ మీడియాలో, ఇప్పుడు అవన్నీ గుర్తు చేస్తున్నారు. ఒకవేళ అప్పటి నుంచే కనుక జగన్ లాంటి ముఖ్యమంత్రి ఉంటే రాజధాని ఇంకా అభివృద్ధి జరిగి ఉండేదేమో, కేవలం అవినీతి వల్లే ఒక రకంగా మేము అభివృద్ధి చేశామని చెప్పుకుంటున్నా, జరగాల్సిన చాలా అభివృద్ధి వెనకబడిపోయింది, అభివృద్ధి జరగలేదు, ఇదంతా జగన్ లాంటి ముఖ్యమంత్రి లేకపోవడం ఇందుకు కారణం అని చెప్తున్నారు. ఒక రకంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి జగన్ గారికి, ముఖ్యమంత్రి హోదాలో ఒక ఎమ్మెల్యేని పిలిచి ఇలా క్లాస్ పీకడం, ఆ ఎమ్మెల్యే పేరు ప్రస్తావించదలుచుకోలేదు, కానీ ప్రకాశం జిల్లాకు చెందిన ఎమ్మెల్యే అనేది క్లియర్గా అర్థమవుతుంది. అయితే ఈ ఘటన వేరే ఎమ్మెల్యేలందరికీ కూడా, వైఎస్ఆర్సీపీలో ఉన్న మిగిలిన 150 మందికి, ఆ ఒక్క ఎమ్మెల్యే మినహాయిస్తే 150 మందికి కూడా అలర్ట్ అవ్వాల్సిన సమయం ఇది. వాళ్ళందరూ చేయి చాచాలన్నా లంచం తీసుకోవాలనుకున్న ఒకసారి ముఖ్యమంత్రి సింహస్వప్నం లాంటి, ముఖ్యమంత్రి సింహం లాంటి జగన్ ఒకసారి వాళ్ళకి కనిపిస్తారు, ఆ గాండ్రింపు ఆయనకి వాళ్ళకి వినిపిస్తుంది, లంచం తీసుకోవడానికి భయపడతారు. ఇలాంటి అవినీతి కంప్లీట్గా లేకుండా ఆంధ్రప్రదేశ్లో పరిపాలన, సుపరిపాలన అందించాలని జగన్ గారు, సుపరిపాలన అందించే ప్రజలకు మరింత అభివృద్ధి చేకూర్చాలని పీడిటీవీ కూడా కోరుకుంటుంది. మరొక ఇంపార్టెంట్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. స్టేట్ ట్యూన్ పీడిటీవీ న్యూస్. ఈ వీడియో
వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.